Hi friends, welcome to my channel Praveena Fashion Home. This is a beautiful design meeku share chestunnanandi. Ee design lo nenu use chesina material edaina meeku kavali ante na number description lo isthanu daniki WhatsApp lo message cheyandi. Okay, ika ee design vishayaniki vaste ganaka idi chaala easy method andi, chaala easy ga ayipothundi but look matram chaala grand ga untundannamata. Idi e color saree meedakaina itte match ayipoye design andi. So ఎలాంటి కలర్ సారీ మీదకైనా దీన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే అలాంటి డిజైన్ ని మీకు షేర్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ లో లో కాస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా ఉన్నాయి ఒకసారి నా ఛానల్ ని విజిట్ చేయండి నా వీడియోస్ అన్ని వాచ్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకే ఇక లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఫస్ట్ నేను ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను కదా గ్లూ తోటి ఇది బోర్డర్ అండి ఫస్ట్ దీని మీద నేను స్టోన్ చైన్ అయితే స్టిక్ చేశాను తర్వాత ఇంకొక లైన్ గ్లూ తోటి పెట్టుకుంటానండి ఇక్కడ నేను బాల్ చైన్ స్టిక్ చేసుకుంటాను తర్వాత అగైన్ గ్లూ అప్లై చేసుకుని స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసేస్తాను ఓకే ఇక్కడ ఈ మూడు కూడా డ్రై అయిన తర్వాత అక్కడక్కడ టాకల్ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు అండ్ ఏంటి అంటే ఇక్కడ మనకి బాల్ చైన్ యూస్ చేశాను కదా బాల్ చైన్ ప్లేస్లో మీరు షుగర్ బీట్స్ని యూస్ చేసుకోండి అప్పుడు మీకు మొత్తం డిజైన్ అంతట్లో అంటే ఈ డిజైన్లో నేను షుగర్ బీట్స్ని కూడా యూస్ చేశాను సో ఒకే లాంటి మెటీరియల్తో మనకి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది రెండు రకాల మెటీరియల్ యూస్ చేయని అవసరం లేకుండా ఓకే అప్పుడైతే పర్ఫెక్ట్గా మగ్గం వర్క్ లుక్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ మనకైతే సింపుల్గా బార్డర్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మిర్రర్స్ని తీసుకున్నానండి ఇవి ఫాయిల్ మిర్రర్స్ అన్నమాట కావాలంటే మీరు గ్లాస్ మిర్రర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను టూ సైజెస్లో ఉండే మిర్రర్స్ అనేవి తీసుకున్నాను ఒకటి చాలా చిన్న సైజు మిర్రర్ అండి ఇంకొకటి వచ్చి 1.5 సెంటీమీటర్స్ ఉన్న అదే డయామీటర్తో ఉన్న మిర్రర్ తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే స్టిక్ చేసేస్తున్నానండి అంటే ఒకటి పెద్దదేమో కింద లైన్లో వస్తుంది తర్వాత దానిపైన ఒక రెండు స్మాల్ మిర్రర్స్ వస్తాయన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్టిక్ చేసుకోండి ఇక్కడ నాకు హ్యాండ్ పార్ట్కి అయితే 3 సరిపోయాయండి ఓకేనా వీటిని ఇప్పుడు మనం స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మిర్రర్స్ అనేవి డ్రై అయిపోవాలి ఫస్ట్ డ్రై అయిన తర్వాత మనం థ్రెడ్ తోటి వర్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు ఆల్రెడీ పింక్ కలర్ థ్రెడ్ తోటి వర్క్ చేసింది చూస్తున్నారు కదా దీన్ని నేను ఈ డిజైన్లో నేనైతే మొత్తం అంతా కూడా మగ్గం నీడిల్తోటే డిజైన్ చేశానండి ఇదే డిజైన్ మనం నార్మల్ నీడిల్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు బట్ నేను అదేమీ చూపించట్లేదు ఎందుకంటే ఇంతవరకు నేను అన్నీ కూడా నార్మల్ నీడిల్తోనే చూపించాను కదండి దట్స్ వే ఈరోజు నేను కొంచెం నాకు చేంజ్ ఉంటుంది కదా అని చెప్పి నేను మగ్గం ఆరి నీడిల్తోటి వర్క్ చేశాను అన్నమాట ఇక్కడ నేను పెన్ తోటి డ్రా చేశాను మీకు అర్థమవడం కోసం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏవైతే డాట్స్ దూరంగా పెట్టుకున్నామో అక్కడికి మనం లూప్స్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఏదో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తాము తర్వాత అంటే ఇక్కడ ఫస్ట్ నేను పెట్టిన డాట్స్ అన్నమాట దూరంగా పెట్టాను కదా అలాగా లూప్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఏంటి అంటే కెమెరా వైపు చూస్తున్నప్పుడు నాకు స్టిచ్ అనేది సరిగ్గా రావట్లేదు అదే సెల్ అనేది లేకుండా అయితే కనుక ఫాస్ట్గా అయిపోతుంది దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం కదా ఇప్పుడైతే వీడియో సరిగ్గా వస్తుందా లేదా అని చెప్పేసి చూసుకుంటూ డిజైన్ చేయడం వల్ల ఈ లూప్స్ అనేవి సరిగ్గా వేయలేకపోతున్నాను ఓకేనా ఇక్కడ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి ఈ లూప్ అనేది తీసుకొచ్చేసాము ఈ లూప్స్ మధ్యలో మళ్ళీ పాయింట్స్ అనేవి ఉన్నాయి చూస్తున్నారా ఇప్పుడు ఈ మధ్యలో లూప్స్ వేసుకుంటూ గొలుసులు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట అప్పుడు మనకి మిర్రర్ చుట్టూరా కూడా ఈ థ్రెడ్ తోటి వర్క్ అనేది వచ్చేస్తుంది ఓకేనా తర్వాత ఒక లైన్ దాని చుట్టూరా అవుట్లైన్ వేసేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి ఇక్కడ నేను మధ్య మధ్యలోకి ఈ లూప్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఓకేనా ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ అయితే 2 స్ట్రాండ్స్ తీసుకున్నాను మీరు సింగిల్ స్ట్రాండ్ తీసుకునే ఫలం అయితే అంటే బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక 2 స్ట్రాండ్స్ వస్తుంది సింగిల్ స్ట్రాండ్ అయితే కనుక
పర్లేదు, ఫాస్ట్గానే అయిపోతుంది. బట్ సింగిల్ స్ట్రాండ్ అంత లుక్ రాదండి, ఎక్కువ లూప్స్ వేయాల్సి వస్తుంది. సో మీరు డబుల్ స్ట్రాండ్స్ తోటే అలవాటు చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు నేను అవుట్లైన్ కూడా వేసేసుకుంటున్నాను దీనికి. ఇది పెద్ద మిర్రర్ కాబట్టి అవుట్లైన్ వేస్తున్నానండి. పైన స్మాల్ మిర్రర్స్ కూడా పెట్టుకున్నాను కదా, దానికి అవుట్లైన్ వేయాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా? జస్ట్ దీనికి ఎలా అయితే మనం 2 టైమ్స్ ఫస్ట్ ఒక లూప్ వేసుకుంటూ ఒక రౌండ్ తిప్పేసాము, తర్వాత దాని మధ్యలో మళ్ళీ లూప్స్ వేసుకుంటూ ఇంకో రౌండ్ తిప్పాం కదా, అలాగే స్మాల్ మిర్రర్స్కి కూడా అలాగే పెట్టేసుకోవాలన్నమాట, ఓకేనా? నేను స్మాల్ మిర్రర్స్కి అయితే ఒకటి బ్లూ కలర్ థ్రెడ్, ఒకటి పర్పుల్ కలర్ థ్రెడ్ అనేది యూస్ చేశాను. కావాలంటే ఇదే కలర్ కాంబినేషన్ యూస్ చేయాలని ఇక్కడ లేదండి, మీరు మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది చూపించాను కదా, ఇప్పుడు నేను ఏవైతే డ్రా చేస్తున్నానో అదానంతటికీ కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది థ్రెడ్ తోటి సిల్క్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను పైన పెటల్స్ డ్రా చేస్తున్నాను కదా, దానికైతే అవసరం లేదు. కావాలంటే మీరు దానికి కూడా చేసుకోవచ్చు, బట్ దానికైతే నేను ఏం డిజైన్ చేయట్లేదు, వేరే మెటీరియల్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏంటి అంటే బిగ్ మిర్రర్ నుండి స్మాల్ మిర్రర్స్కి కనెక్ట్ చేస్తూ 2 కర్వ్డ్ రింగ్ లైన్స్ అనేవి డ్రా చేశాను, తర్వాత ఒక 4 లీవ్స్ అనేవి డ్రా చేశాను అన్నమాట, ఓకే? ఇక్కడ ఫస్ట్ అయితే నేను గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటానండి ఈ గీతలన్నిటికీ, లైన్స్ అన్నిటికీ కూడా. తర్వాత లీవ్స్ ఎలాగా డిజైన్ చేయాలి అనేది కూడా చూపిస్తాను, ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఇది కంప్లీట్ చేసేసుకోవాలి. ఇది నార్మల్ నీడిల్తో కూడా చైన్ స్టిచ్ అనేది చాలా ఈజీ అండి. చాలామందికి చైన్ స్టిచ్ అనేది వచ్చు, దట్స్ వే నేను అది సెపరేట్గా ఏం చూపించట్లేదు. ఈ వీడియోలో మనం యూస్ చేసేది చైన్ స్టిచ్ మాత్రమే, అందుకే నేను నార్మల్ నీడిల్తో కాకుండా మగ్గం వర్క్ నీడిల్తోటి, ఆరి నీడిల్తోటి డిజైన్ చేశాను. ఎందుకంటే నాకు కూడా బోర్ కొట్టింది, డైలీ అంటే కొన్ని సంవత్సరాల నుంచి నార్మల్ నీడిల్తోనే వర్క్ చేస్తున్నాను. ఆరి నీడిల్తో వర్క్ చేస్తే కొంచెం నాకు కూడా చేంజ్ ఉంటుంది కదా అని చెప్పి ఈరోజు నేను ఇలాగా డిజైన్ చేశాను, ఓకేనా? ఫస్ట్ అయితే ఈ లైన్స్ని చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి, మీకు నేను కంప్లీట్ చేసేసి చూపిస్తానండి, ఓకేనా? ఇక్కడ మనకి కలర్ కాంబినేషన్ చూస్తే ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ మీద పింక్ బ్లూ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చాలా చాలా కలర్ఫుల్గా ఉంది అన్నమాట ఆ డిజైన్ అయితే, ఓకే? నేను మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి చైన్ స్టిచ్ వేసుకున్నాను కదండి నార్మల్ సిల్క్ థ్రెడ్ తోటి, మీరు కావాలి అంటే జరీ థ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు, అదైతే ఇంకా బ్రైట్గా ఉంటుంది. ఈ మొత్తం సిల్క్ థ్రెడ్ ప్లేస్లో కలర్ జరీ థ్రెడ్స్ని యూస్ చేసినా చాలా బాగుంటుంది అన్నమాట, ఓకేనా? ఇంకా షైనింగ్ ఉంటుంది. ఓకే, నేనైతే ఈ లైన్స్ని కంప్లీట్ చేసేసానండి అన్ని మిర్రర్స్ దగ్గర కూడా. ఇక మనం లీవ్స్ని డిజైన్ చేసుకోవడం కోసం నేను షుగర్ బీట్స్ తీసుకున్నాను. షుగర్ బీట్స్ తోటి ఫస్ట్ నార్మల్ మెషిన్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ తీసుకున్నాను అనమాట ఈ షుగర్ బీట్స్ని కుట్టడం కోసం. ఫస్ట్ ఒక 3 బీట్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ చిన్న లీఫ్ అనేది వేస్తున్నాను, ఓకే? ఒక 3 బీట్స్ చొప్పున ఎక్కించుకుంటూ ఇలా కుట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఈ దారంలోకి బీట్స్ అనేవి ఎక్కించి దాంట్లోకి లీవ్ చేశాను, తర్వాత ఒక లూప్ వేసుకుంటున్నాను, తర్వాత కిందకి ఇంకొక లూప్ వేసుకుని దీంట్లోకి మళ్ళీ నీడిల్లోకి బీట్స్ ఎక్కించుకుని ఆ దారంలోకి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నేను 3 లైన్స్ మాత్రమే వేసుకున్నాను లీఫ్ షేప్ వచ్చేలాగా. అవుట్లైన్ వేస్తే మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ ఎండ్ నాట్ అయితే వేసేసుకుంటున్నాను, ఓకేనా? ఇదే విధంగా మొత్తం లీవ్స్ అన్నిటికీ కూడా ఇలా వేసేసుకోవాలి బీట్స్ తోటి. ఇక్కడ మనకి ఏంటి అంటే ఫస్ట్ వేసుకున్నది చిన్న సర్కిల్ కదండి, చిన్న లైన్ ఉంది గ్యాప్, అందుకే నేను 3 బీట్స్ తోటే లీఫ్ అనేది వేశాను. బట్ ఇక్కడ పెద్ద లైన్కి వచ్చేటప్పటికి కొంచెం పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయి కదండి, సో వాటికైతే 4 బీట్స్ చొప్పున ఎక్కించుకుని 3 లైన్సే పెట్టుకుంటున్నాను. ఇది క్రాస్గా వేసుకుంటే కనుక మనకి లీఫ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా? ఈ విధంగా మొత్తం అన్ని లీవ్స్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. దీనికి అవుట్లైన్ కూడా వేసేసుకోవాలండి. అవుట్లైన్ కూడా నేను గ్రీన్ కలర్ థ్రెడ్ తోటే నార్మల్ చైన్ స్టిచ్ అనేది వేసిస్తాను. వేసేసి మొత్తం ఏ విధంగా ఉందో కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? సో కంప్లీట్ అయిపోయిందండి, ఈ విధంగా ఉంది
చూసారా ఎంత బాగుందో. ఇక మనకి పైన పర్పుల్ దాని మీద పర్పుల్ మిర్రర్ మీద ఫ్లవర్ పెటల్స్ వేసుకున్నాం కదా, ఇక్కడ నేను గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. ఇక మనకి ఏంటి అంటే ఇది ఒక్క ఫ్లవరే పెడితే బాగాలేదని చెప్పి నేను బ్లూ కలర్ మిర్రర్ మీద కూడా ఇలాగ పెట్టేసుకుంటున్నానండి. పెటల్స్ లాగా 3-3 పెటల్స్ లాగా పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను లీఫ్ షేప్లో ఉండే ఫ్రేమ్ కుందన్స్ని తీసుకున్నాను, క్లిప్ స్టోన్స్ని, వాటిని ఇక్కడ స్టిక్ చేస్తాను. మనకి ఏంటి అంటే ఈ క్లిప్ స్టోన్స్కి కొంచెం గ్లూ అనేది ఎక్కువ పడుతుంది. ఎక్సెస్ అయినా అంటే ఎక్కువ ఎక్స్ట్రా వచ్చినా గ్లూ అనేది ఏం ప్రాబ్లం ఉండదండి, అది డ్రై అయిపోతే ట్రాన్స్పరెంట్గా తయారైపోతుంది. ఓకే, ఇక అన్ని ఎక్కడైతే గ్లూ పెట్టుకున్నామో అన్ని చోట్ల కూడా ఈ క్లిప్ స్టోన్స్ని ప్లేస్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది డ్రై అయిన తర్వాత మీరు అదే బ్లౌజ్ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత డ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేయండి. ఓకేనా, ఎందుకంటే మన క్లిప్ స్టోన్స్ అనేవి ఎక్కడ కుట్టుకోవడానికి లేదు, అందుకే మీరు ఇలా చేయండి. లేదు మీకు క్లిప్ స్టోన్స్ యూస్ చేయడం ఇష్టం లేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే బీడ్స్ని కూడా కుట్టుకోవచ్చు. ఒక త్రీ షుగర్ బీడ్స్ అండ్ పైన ఒక 4 mm బీడ్ కానీ లేకపోతే చమ్కీ అదే సీక్వెన్స్ కానీ వేసుకుంటే ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకా అక్కడక్కడ బూటీస్ కింద నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ గ్లూ డాట్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను టైనీ కుందన్స్ అనేవి స్టిక్ చేసేస్తాను అన్నమాట. స్టిక్ చేసిన తర్వాత మొత్తం ఓవరాల్గా లుక్ ఎలా ఉందో అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ ఇదైతే చాలా ఈజీగా చాలా తక్కువ మెటీరియల్తో చాలా సింపుల్గా అయిపోతుందండి. ఓన్లీ మీకు గొలుసు కుట్టు కుట్టడం వస్తే చాలన్నమాట. ఓవరాల్గా లుక్ అయితే ఇదండి, చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.